శ్రీకాకుళం జిల్లా బాతువా గ్రామంలో సామాజిక బహిష్కరణ అంశం సంచలనంగా మారింది. తమ గ్రామంలో సామాజిక బహిష్కరణ జరగలేదంటున్నారు గ్రామస్తులు. ఓ కులానికి చెందిన వ్యక్తులు వారి వృత్తి చేయకపోవడంతో తాము కూడా వారికి సహకరించడం లేదని చెప్తున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న కుల వృత్తిని కొనసాగించాలని తాము డిమాండ్ చేయడం లేదంటున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా జీసగడ మండలం బాతువ గ్రామంలో ఏదైతే బీసీ వర్గానికి చెందినటువంటి గ్రామం ఇది, మొత్తం కూడా ఇటు అన్ని కులాలకు కూడా బీసీలకు సంబంధించినటువంటి గ్రామం. ఈ గ్రామంలో రజకులు ఏదైతే కొంతమంది మొత్తం కూడా తమ వృత్తి మేము చేయలేమంటూ వాళ్ళు బహిష్కరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మిగతా ఏదైతే కులాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా తమ వృత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో ఎవరికి కూడా మేము కూడా సహాయం చేయము, ఎవరైతే రజకులు బట్టలు ఉతకట్లేదో మేము తమ తమ వృత్తులు చేస్తున్నటువంటి మేము కూడా వాళ్ళకి సహకరించమంటూ వీళ్ళ సహాయ నిరాకరణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ నేపథ్యంలో గ్రామంలో మనం ఉన్నాము. ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ ఇతరత్ర నాయకులందరూ కూడా మనతో పాటు ఉన్నారు, కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు జరుగుతూ ఉంది, ఏం జరిగింది అసలు? ఈ ఇష్యూలో ఎవరైతే రజకులు ఉన్నారో, రజకులు వారి వృత్తి చేయను అనేటువంటి విస్మించుకొని కూర్చుండడం వల్ల గ్రామ ప్రజలు యావన్ మంది కూడా దీనిపై ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఎవరి వృత్తి వాళ్ళు చేయనప్పుడు మన వృత్తి మనం ఎందుకు చేయాలి? పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలు పెట్టి నెలకి 40,000 సంపాదిస్తున్నారు. మీరు మొదలెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మన వృత్తులు కూడా మనం బహిష్కరించుకుంటూ వారికి ఎటువంటి సహకారం చేయకూడదు అనేటువంటి నినాదంతో నిర్ణయంతో ప్రజలందరూ ఉన్నారు. దీనికి గ్రామ పెద్దలుగా మేము కూడా పలు దఫాలుగా అనేక రకాల చర్చలు జరిపాం. ఎన్ని చర్చలు జరిపినప్పటికీ చర్చల యొక్క ఫలితం దక్కలేదు. సరే కదా, చివరికి ఈ రజకులందరూ కలిపి గ్రామ ప్రజలపైన, గ్రామ పెద్దలపైన, మాపైన, ప్రత్యేకించి నాపైన నిన్నను కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి నాపై ఒక కంప్లైంట్ అనేది ఇచ్చేవారు. దాంట్లో సారాంశం ఏంటంటే మమ్మల్ని, నా 40 కుటుంబాల్ని గ్రామ బహిష్కరణ చేశారు, బహిర్భూమి కూడా వెళ్ళనివ్వట్లేదు, అనేక రకాలుగా ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవి కూడా ఇవ్వకుండా కంట్రోల్ చేశారు. మేము కూడా గ్రామంలో కొంతమంది మేము అడిగామండి, కొంతమంది మేమేదైతే అమ్ముతున్నామో పాలు గాని కూరగాయలు గాని మేము ఇవ్వమని కూడా వీళ్ళు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? వారు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక కూరగాయలు అమ్ముకున్న ఆవిడ ఉంది, కూరగాయలు అమ్ముకున్న ఆవిడకి బట్టలు ఉతకాలి, బట్టలు ఉతకను, మీ బట్టలు మేము ఉతకమని ఈ రజకులు అనేటప్పుడు మా కూరగాయలు మీకు అమ్మము అన్నటువంటి నినాదం వారు చెప్తున్నారు. పాలు వ్యాపారస్తులు ఉన్నారు, పాలు వ్యాపారస్తులు పాలు వాళ్ళు అమ్ముతున్నారు, పాలు అమ్ముకునేటటువంటి వ్యక్తి బట్టలు వీళ్ళు గుందని అంటున్నారు, వాళ్ళు మేము పాలు ఇవ్వము అంటున్నారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి అందరికీ ఇబ్బంది కాబట్టి మీరు చేయరాని, మీరు చేయవలసిన వృత్తి మీరు చేయట్లేదు కాబట్టి మా వృత్తి పరంగా మీకు సహాయ సహకారాలు అందించమని చెప్పేసి రైతులు మొత్తం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దశాబ్దాలుగా మీరు వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు, ఎప్పుడూ లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఏంటి అసలు ప్రధాన సమస్య? ఒకసారి పిలిచి అది బట్టలకు రాలేదు, అడిగాము, ఒకసారి అడిగాము ఎస్సీ గారి దగ్గర కూడా వెళ్ళింది, ఆయన కూడా ఎందుకు పూర్వం నుంచి ఉన్నట్టు మీరు చేసుకోండి. ఒకవేళ ఏదైనా జీతభత్యాల గురించి ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని పెద్ద మనుషులతో మాట్లాడుకోండి అని అక్కడ ఆయన మాట్లాడించారు. మాట్లాడించిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఒక్కరోజు బట్టలకు వచ్చారు, రెండో రోజు రాలా. ఏమంటే వాళ్ళు ఏమన్నారు తెలుసండి, పిల్లలు కుర్రళ్ళు ఈ ఊరికి మేమే కిలాడి, మమ్మల్ని ఏమీ చేయలేరు, ఎవడేమి పేగలేడు అని వాట్సాప్ పెట్టారు వాళ్ళు. ముఖ్యంగా ఏదైతే ఒక సెల్ ఫోన్ రికార్డ్ ఏదైతే ఉందో అది రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో రావడమే ఈ అంత ఇష్యూకి ప్రధాన కారణంగా మనకు తెలుస్తా ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ శ్రీకాకుళం. పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలు పెట్టి నెలకి 40,000 సంపాదిస్తున్నారు. మీరు మొదలెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.